నమస్కారం 12 టీవీకి స్వాగతం నేను సుమ ముందుగా హెడ్లైన్స్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో రామ జన్మభూమి నిధి సేకరణ విహెచ్పి కేంద్రీయ సంయుక్త కార్యదర్శి ఎక్కలి రాఘవులు వెళ్ళడి పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి కడప సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ డిమాండ్ రాజమహేంద్రవరం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి గుంటూరు జిల్లా పాస్టర్స్ సమితి కలెక్టర్కు వినతి ప్రతి పౌరుడు రహదారి భద్రతా నియమాలు పాటించాలి దర్శి సిఐ భీమా నాయక్ సూచన చీమకుర్తిలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు పట్టాలు అందజేసిన మంత్రులు బొత్స సత్యనారాయణ ఆదిమూలపు సురేష్ గుడివాడ టూ టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో ప్రియురాలు సురేఖను అదుపులోకి తీసుకున్న పోలీసులు యువతి గాయత్రి ప్రాణాలు బలిగొన్న ప్రేమోన్మాది ఢిల్లీ బాబు ఆత్మహత్య చిత్తూరు జిల్లా వికోట మండలం నాగిరెడ్డిపల్లిలో వివాహిత అనుమానాస్పద మృతి ఫిబ్రవరి 7న రాష్ట్రపతి చిత్తూరు జిల్లాకు రాక కుప్పంలో ఘనంగా శ్రీ వినాయక శ్రీ అయ్యప్ప స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట ప్రకాశం జిల్లా అద్దంకి మండలం నాగులపాడులో జగనన్న ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య పుత్తూరులో 1.85 కోట్ల రూపాయలతో చేపట్టిన షాదీ మహల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన నగరి ఎమ్మెల్యే రోజా నగరి నియోజకవర్గం విజయపురం మండలం గొల్లకండిగలో జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పేరుతో దాదాపు 5 లక్షల గ్రామాల్లో వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో రామ జన్మభూమి నిధి సేకరణలో భాగస్వాములయ్యారని సంక్రాంతి నుంచి ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త కార్యదర్శి ఎక్కలి రాఘవులు పేర్కొన్నారు రామ జన్మభూమి నిధి సేకరణ అభియాన్లో భాగంగా కడప జిల్లాలో ఆయన పర్యటించనున్నారు ఈ సందర్భంగా కడపలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో 80 లక్షల కుటుంబాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రంలో కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు 2019 నవంబర్లో అయోధ్య నిర్మాణానికి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందన్నారు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మందిర నిర్మాణానికి తీసుకోకుండా ప్రతి హిందువును ఇందులో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు దివ్యమైన రామ మందిర నిర్మాణాన్ని 2024కు పూర్తి చేయాలని పెద్ద కంపెనీలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయన్నారు కడప నగరంలో దాదాపు 35 మంది లక్ష రూపాయల చొప్పున రామ మందిర నిర్మాణానికి విరాళాన్ని అందజేశారని తెలిపారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పేరుతో యావత్ దేశంలో 10 లక్షల జట్లు తయారై 11 కోట్ల కుటుంబాలని కలవడం అంటే ఒక కుటుంబంలో 5గురుంటే 55 కోట్ల మందిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళకి చరిత్రను తెలియజేసి వాళ్ళ యొక్క దానాన్ని స్వీకరించడం అదే విధంగా భారతలో 6 లక్షల గ్రామాలు ఉంటే 4.5 లక్షల గ్రామాలు సంపర్కం చేయడం ఇది సంకల్పించింది అంటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ విశ్వ హిందూ పరిషత్తుతో పాటు అనేక ధార్మిక సంస్థలు బౌద్ధ జైన సిక్ శైవ వైష్ణవ అందరూ కూడా ఈ రామ జన్మభూమి తీర్థక్షేత్ర కార్యక్రమానికి సహకరిస్తామని చెప్పేసి అందరూ కూడా ఢిల్లీలో సంకల్పించారు దాని ప్రకారం యావత్ భారతంలో ఇవాళ కార్యక్రమాలు ప్రారంభమై సంక్రాంతి రోజు నుంచి సంక్రాంతి దానానికి ఒక పుణ్యదినమని అప్పటి నుంచి మొదలెట్టి ఫిబ్రవరి 28 మాఘ పూర్ణిమ వరకు ఈ కార్యక్రమం 40 రోజులు యావత్ భారతంలో సాగుతోంది కరోనా సమయంలో 20% అదనంగా పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకొని ఇప్పుడు వారిని తొలగించడం అన్యాయమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ అన్నారు కడప నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు సైతం పణంగా పెట్టి పనిచేసిన కార్మికులను నేడు విధుల నుంచి తొలగించడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు విధుల నుంచి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు పనిచేసి తీసేయడం కరోనా టైంలో పనిచేసి తీసేయడం ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ఏదైతే అదనంగా 20% మంది కార్మికులను తీసుకున్నదో వాళ్ళందరినీ కూడా ఈరోజు రోడ్ల పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది అట్లాగే కరోనా నేపథ్యంలో సంవత్సరం పాటు వాళ్ళ సేవలు ఎంత చెప్పినా ఎంత చేసినా కూడా ఎంత కొనియాడినా కూడా తక్కువే నిజంగా వాళ్ళు చేసినటువంటి సేవ
ఇంకెవరూ చేయలేదు ప్రజల ప్రాణాలను కాపాడేదానికి మేము ముందుంటామని చెప్పేసి ప్రజలను ఇళ్ళకు కూర్చోబెట్టి వాళ్ళ కుటుంబాలను కూడా పిల్లలను కూడా పెద్దలను కూడా లెక్క చేయకుండా ఈ రోజు రోడ్లపైకి వచ్చి పనులు చేసేటువంటి కార్మికులు ఏతే 20% తీసుకున్నారో ఆ కార్మికులే మరి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీలలో వారిని తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఏదైతే పట్టణ పరిధిలు ఉన్నాయో వాటన్నిటి అనుగుణంగా కార్మికులను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంగేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఈ రోజు కరోనా నేపథ్యంలో ఎవరైతే సేవ చేశారో వాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తా ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు వాళ్ళు కరోనా నేపథ్యంలో ఇళ్ల బాడిగలు కట్టుకోలేకపోతే ఇళ్లలోంచి బయటికి దోసినా కూడా కరెంటు కట్ చేసినా కూడా ప్రజలకు మేము సేవ చేస్తామని చెప్పేసి ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి జీతాలు ఇవ్వకపోయినా కూడా 7 నెలల పాటు జీతాలు ఇవ్వకపోయినా కూడా వాళ్ళు పనిచేసినటువంటి సందర్భం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్మికులు మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో ఏదైతే తక్కువ ఉన్నారో ఇప్పటికీ కడప నగరపాలక సంస్థలో 170 మంది కార్మికులను తీసుకున్నారు అదే నేపథ్యంలో ఈరోజు ఆ పట్టణాలకు అవసరాలకు అనుగుణంగా 450 మంది దాకా కార్మికులు అవసరమవుతారు ఆ నేపథ్యంలో ముందుగా కరోనా నేపథ్యంలో ఎవరైతే పనిచేసినారో వాళ్లను తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ డిమాండ్ చేస్తా ఉన్నాం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా సీతంపేట మూల వీధిలో ఉన్న పంతం సత్యనారాయణ మెమోరియల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సుమారు 60 లక్షల రూపాయలతో నాడు నేడు నిధులతో అభివృద్ధి చేసిన పాఠశాలను వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు అనంతరం స్వామి గోదావరి గట్టి శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తర్వాత జవహర్లాల్ నెహ్రూ రోడ్లోని ఏకేసీ కాలేజీ వద్ద 60 లక్షల నిధులతో నిర్మించిన రోడ్డు సీసీ డ్రైనేజ్ ను ఆయన ప్రారంభించారు వీలపురంలో ఏర్పాటు చేసిన 20 లక్షల రూపాయలతో నిర్మించిన 2 టెన్నిస్ కోర్టులను ఆయన ప్రారంభించారు బాలాజీపేట ఆదర్శ నగర్ లో 70 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన పార్క్ ను ప్రారంభించారు రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామంలో గత ప్రభుత్వంలో నిర్మించిన టీట్కో ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు పట్టాలను వైవి సుబ్బారెడ్డి అందజేశారు ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ మార్ఘాని భరత్రామ్ అధ్యక్షతన జరిగిన సభలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఆనాడు పాదయాత్రలో పేదల కష్టాలను స్వయంగా చూసి అక్కచెల్లమ్మలకు కనీవిని ఎరుగని రీతిలో కులమతాలకు రాజకీయాలకు అతీతంగా పేదలకు 30 లక్షల 75 వేల ఇళ్ల పట్టాలను సీఎం జగన్ అందిస్తున్నారన్నారు ఈ నగరాన్ని ముఖ్యమంత్రి ఎంతో అభిమానిస్తారని రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు అనంతరం రాష్ట్ర మంత్రులు తానేటి వనిత చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ పినేపే విశ్వరూప్ రంగనాథరాజు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డిలు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వైసీపీ అర్బన్ రూరల్ కోఆర్డినేటర్లు శివరామ సుబ్రహ్మణ్యం ఆకుల వీర్రాజు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సబ్ కలెక్టర్ అనుపమ అంజలి మున్సిపల్ కమిషనర్ అభిషిక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మార్కండేయ స్వామి దేవత క్షీరాభిషేక సర్వదేవత సర్వదేవ
అక్కలకు చెల్లెలకు అందరికి చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండో సంవత్సరం రెండో సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి కానివ్వండి క్రిస్మస్ కానివ్వండి రంజాన్ కానివ్వండి రెండోసారి కానీ ఈ సంవత్సరం ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకోవటం లేదు నెల రోజుల పాటు సంక్రాంతి నెల రోజుల పాటు క్రిస్మస్ నెల రోజుల పాటు రంజాన్ సెలబ్రేట్ చేసుకునే విధంగా డిసెంబర్ 25వ తారీఖు నుంచి మొదలై జనవరి 27వ తారీఖు వరకు ఈ సొంతింటి కాలనిర్ణయం చేసే కార్యక్రమంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం 30 రోజుల పాటు ఈ సంక్రాంతి పండుగలు క్రిస్మస్ సంబరాలు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్రంలో ప్రజలందరినీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇబ్బందులు పాలు చేస్తున్న ఆ ప్రభుత్వానికి కళ్ళు జరిపించే దాంట్లో భాగంగా సుదీర్ఘ పాదయాత్ర చేశారు 3645 కిలోమీటర్లు. ఆ సుదీర్ఘ పాదయాత్రలో మీరందరూ ముఖ్యంగా అక్కగల్లెళ్ళు అన్నదమ్ములు రైతులు అన్ని వర్గాల ప్రజల్ని త్వరగా కలవటం జరిగింది. వాళ్ళు పడుతున్న కష్టాలు కళ్ళారా చూడటం జరిగింది. ఎంతో మంది చెన్నికి లేక ఉండటానికి ఇల్లు లేక చదువుకోవడానికి ఇబ్బందులు పాలవుతున్న వాళ్ళని ఆరోగ్యంతో ఇబ్బందులు బాగలేక ఇబ్బందులు పడే వాళ్ళని ఎంతో మందిని ఆయన స్వయంగా కలవటం జరిగింది. వాళ్ళందరి కష్టాలని చూసినాకనే ఎలక్షన్స్ ముందు నవరత్నాల పేరుతో మా ఎలక్షన్ మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు, పాదయాత్రలో నేను చూసిన సమస్యలన్నీ కూడా నవరత్నాల ద్వారా మా మేనిఫెస్టోలో పెట్టాం. మేనిఫెస్టో అంటే మాకు బైబుల్ ఓ ఖురానా ఒక భగవద్గీత అని ఆ రోజే చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే నవరత్నాల్లో పొందుపరిచిన హామీలన్నీ కూడా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ నవరత్నాల్లో చివరి అంశమే ఈ సొంతింటి కళ నిజం చేయాలని పోయిన ఉగాదికే ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుని పిల్ల స్థలాలు ఇవ్వాలని ఇల్లు కట్టిన ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలని సంకల్పిస్తే
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కొన్ని పార్టీల వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమం జరిగిపోతే ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి అధికారంలోకి వచ్చిన 14 నెలలకే 1 సంవత్సరంలోపే ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమం కూడా కంప్లీట్ అయితే పేద ప్రజల గుండెల్లో బలహీన వర్గాల ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలబడిపోతాడు. ఈ కార్యక్రమాన్ని ఆపాలని కుట్రపూర్తిగా కోర్టు ద్వారా కానీ మీరు సమస్య సృష్టించి ఆపే ప్రయత్నం చేసిన గత 4 నెలల నుంచి కోర్టుల్లో అన్నింటిలో కూడా నిప్పులు వచ్చి చివరికి మొన్న డిసెంబర్ 27 తారీఖు నుంచి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఎంతమంది లబ్ధిదారులు ఇస్తున్నారో ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30,72,000 మందికి సొంత ఇంటికి చేసే కార్యక్రమం సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 68,507 ఎకరాలు ఎంతో ఖర్చు అయినా ఎనకాడకుండా ఆ 30 లక్షల మందికి ఇళ్ళకిచ్చే దానికోసం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయడం జరిగింది. ఒక్క మీ తూర్పుగోదావరి జిల్లాలోనే సుమారుగా 7,591 ఎకరాలు తూర్పుగోదావరి జిల్లాలోనే 7,590 ఎకరాలు కేవలం సొంత ఇంటి కలనిజం చేయడం కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ఎక్వైర్ చేసి సుమారుగా 386,000 మందికి ఇళ్ల స్థలాలు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఈ డిక్కోస్ గురించి మీకు ఇందాక మంత్రివర్గం మా సోదరులు చాలామంది చెప్పారు. చంద్రబాబు గారు ఈ టిక్కో హౌస్ నేరట్లు ఈ టిక్కో హౌస్ కట్టడంలో ఏ విధంగా వసూలు చేయాలని చూశారు, ఏ విధంగా మీ దగ్గర రుణభారం పెట్టి టిక్కో హౌస్ మీకు ఇవ్వాలని చూశారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదైతే మాటిచ్చామో పాదయాత్ర సందర్భంగా వాటిని నిలబెట్టుకోవాలి, అర్హులైన వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అయితే కేటగిరైజేషన్ చేశారో 300 అడుగు 365 అడుగు ముందు అర్హులైన వాళ్ళందరికీ ఒక్క రూపాయికే 300 అడుగుతో కట్టిన టిక్కో ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఈరోజు మీకు అందరికీ హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఇక్కడ మొత్తం 6,300 మంది ఈరోజు టిక్కో హౌస్ ఇస్తుంటే అందులో 3,472 మందికి కేవలం ఉచితంగానే కేవలం ఒక్క 2 సంవత్సరం కూడా అమ్మఒడి కార్యక్రమంలో డబ్బులు వేయడం జరిగింది అకౌంట్లో. అదేవిధంగా రైతు భరోసా రైతులకు అండగా ఉండడం కోసం, డాక్రా మహిళలకు అండగా ఉండడం కోసం చేయూత కార్యక్రమం, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఇచ్చిన హామీలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా గొప్ప విషయం పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, లబ్ధిదారులు కానీ ఎవరైనా ప్రజలు కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరు కూడా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలా మీకే మీ దగ్గరికే పాలన తీసుకొస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో గ్రామ సచివాలయం కూడా స్థాపించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. స్థాపించడమే కాకుండా గ్రామ సచివాలయాల్లో కానివ్వండి, వార్డు ఇది ఉద్యోగస్తులైతే కానివ్వండి, కేవలం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే పాలన మేము ముందుకు తీసుకురావాలి, ఈ గ్రామ సమస్యలు మీ గ్రామంలోని అధికారులు కూర్చొని ఆ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి సుమారుగా 2 కలిపి 4 లక్షల మందికి 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా చేసిన ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యంగా ఈస్ట్ గోదావరిపై ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభిమానం ప్రత్యేక శ్రద్ధ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమండ్రి నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. మన రాష్ట్రానికే రాజమండ్రి నగరం గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న ఇంత సుందరమైన నగరాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని మనం తప్పకుండా రాజమహేంద్రవరం నగరాన్ని పెద్ద సుందరమైన నగరంగా అభివృద్ధి చేయాలని ఎన్నో ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేసుకోవడం జరిగింది. పాంతం సత్యనారాయణ గారి ప్రైమరీ స్కూల్లో సుమారుగా 60 లక్షల రూపాయలతో నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా ఆ పాఠశాల మొత్తం మోడ్రన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా మార్పు చేసేది కొరకు. పట్టణాల్లో ఏ విధంగా అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో పాఠశాలలు ఉంటాయో అంతకన్నా మెరుగ్గా పాఠశాలలు తీర్చిదే కార్యక్రమే ఈ నాడు నేడు కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల
ఏకేసి కాలేజ్ రోడ్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. అది కూడా ప్రారంభించడం జరిగింది. 20 లక్షల రూపాయల తోటి రెండు టెన్నిస్ కోర్టులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవే కాదు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా రాబోయే 2 నెలల్లోనే రాజమహేంద్రవరంని ఒక ఆధ్యాత్మిక నగరంగా, ఒక సుందర నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు తప్పించే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఉన్నాయి. అవన్నీ త్వరలోనే ఆచరణ అందరు అధికారులకి, మా పార్లమెంట్ సభ్యులకి, మా నియోజకవర్గ ఇన్ఛార్జీలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇప్పటికే కళాతీతమైపోయింది అయినా సరే మీ మీ పేరు మీద మీ సొంత. ఇటీవల క్రైస్తవులపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వాళ్లను అవమానకరంగా మాట్లాడటం బాధాకరమని గుంటూరు జిల్లా పాస్టర్స్ సమితి పేర్కొంది. ఈ సందర్భంగా బుధవారం గుంటూరు జిల్లా పాస్టర్స్ సమితి ఆధ్వర్యంలో నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గుంటూరు లాడ్జ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి గుంటూరు కలెక్టరేట్ వరకు కొనసాగింది. ర్యాలీ అనంతరం గుంటూరు జిల్లా పాస్టర్స్ సమితి నాయకులు మాట్లాడుతూ, ప్రపంచానికి శాంతిని అనుగ్రహించమని ప్రార్థించే క్రైస్తవుల పట్ల మరియు సమాజంలో ఎదుటి వారిని ప్రేమించే గుణం కలిగి ఉండే క్రైస్తవుల పట్ల తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యాఖ్యలు చేసి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్కు క్రైస్తవుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. క్రైస్తవేతర సోదరి సోదరమణులకు ఈ సమయంలో విచ్చేసిన మీడియా మిత్రులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతినిధులందరికీ ముందుగా గుంటూరు జిల్లా పాస్టర్స్ సమూహం తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఈ సందర్భంలో మేము తెలియచేసేటువంటి ఒక విషయం, ఇటీవల కాలంలో క్రైస్తవుల మీద, క్రైస్తవ్యం మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం మమ్మలను ఎంతగానో బాధపరిచినది. అయితే క్రైస్తవులైనటువంటి మేము ప్రేమ, శాంతి, సమాధానము, సామరస్యము, సేవనే మేము కోరుకునేటువంటి వారము. ఎవరి మనోభావాలను మేము గాయపరచము. ఎవరి యొక్క మత స్వేచ్ఛకు మేము భంగము వాటిల్లనియు. మేము దేశ క్షేమం కొరకు, దేశ ప్రజల సంక్షేమం కొరకు, దేశ ప్రజల సన్మార్గం కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. అయితే కొద్దిమంది మరి తెలిసి కానీ తెలియక కానీ తమ యొక్క మనుగడ కొరకు, తమ యొక్క భవిష్యత్తు కొరకు, తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు క్రైస్తవుల మీద దాడి చేయటం అనేది మమ్మలను ఎంతగానో మరి బాధపరిచింది. మేము ఈ విషయాన్ని ప్రేమపూర్వకముగా, సున్నితముగా ఈ శాంతి యాత్ర గుంటూరు జిల్లా పాస్టర్ సమూహం ద్వారా క్రైస్తవులమైన మేము ప్రేమను, సమాధానాన్ని, సామరస్యాన్ని మేము కోరుకుంటున్నాం. మేము క్రీస్తు ప్రేమనే మరి మేము కోరుకుంటున్నాం అని చెప్పటానికి మరి ఉదయకాలము గుంటూరు జిల్లా వ్యాప్తముగా కొన్ని 100ల మంది సేవకులు మరి లాడ్జ్ సెంటరు, శంకర విలాసు, మరి మార్కెట్ మీదుగా కలెక్టర్ గారిని కలిసి ఈ సమయంలో మరి మాజీ ఎమ్మెల్యే గారు కూడా మాతో రావటం, మాతో సంఘీభావన తెలపటం మాకెంతో సంతోషం. అయితే ఒక విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. భారత రాజ్యాంగంలో లౌకిక అనేటువంటి పదం రాయబడి ఉన్నది. అవర్ కంట్రీ ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, వీ లవ్ అవర్ కంట్రీ. మేము మా భారతదేశాన్ని ప్రేమిస్తున్నాం. భారతదేశాన్ని ప్రేమిస్తున్నామంటే భారతీయ ప్రజలను మేము ప్రేమిస్తున్నాం. లౌకికవాదానికి మేము కట్టుబడి ఉన్నాం. ఏ మత యొక్క భావాలకు మేము భంగం వాటిల్లో. మేమందరము కలిసే ఉన్నాం, ప్రేమగానే ఉన్నాం, సామరస్యంగానే ఉన్నాం. అయితే కొద్దిమంది తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు మా మీద మరి క్రైస్తవుల మీద విమర్శ చేయటం మాకు, మేము వాటిని ఖండిస్తున్నాం. రహదారి భద్రతా నియమాలను బాధ్యతగా ప్రతి ఒక్క పౌరుడు పాటించాలని దర్శి సిఐ భీమా నాయక్ అన్నారు.
ప్రకాశం జిల్లా దర్శిలో రవాణా శాఖ ఆధ్వర్యంలో 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు బుధవారం నిర్వహించారు. తొలుత పట్టణ పురవీధుల్లో రోడ్డు భద్రత నియమాలపై నినాదాలు చేస్తూ విద్యార్థులు, వాహన చోదకులు, సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శి మోటార్ వాహనాల తనిఖీ అధికారి సురేంద్ర ప్రసాద్ అధ్యక్షతన వహించగా సిఐ భీమా నాయక్ పాల్గొని ప్రసంగించారు. వాహనాలపై ప్రయాణించే వారు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణించరాదని హెచ్చరించారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపరాదని, జరగరాని ప్రమాదం జరిగితే తమ మీద ఆధారపడ్డ కుటుంబం అనాథ అవుతుందని సిఐ ఉద్బోధించారు. ఈ మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆర్టీ ఆఫీస్ దగ్గర నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ గడియార స్తంభం సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి ప్రజలందరికీ రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఇక్కడ మనం చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రాణం యొక్క విలువ తెలిసిన ప్రతి ఒక్కళ్ళు ఈ భద్రత ఏ విధంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి మా యొక్క మనవి. చాలా మంది ఈరోజు చూస్తుంటే అతి వేగంతో కార్లలో అయితే సీటు బెల్ట్ లేకుండా మద్యం సేవించి ఆటోల్లో పరిమితికి మించి ఎక్కువ మంది జనాలు ఎక్కించుకొని యాక్సిడెంట్ చేసుకొని చాలా మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అంగవైకల్యం కావడం కూడా జరుగుతుంది. సో వీటి పైన పూర్తి స్థాయి అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు రవాణా శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో మనమందరం ఇక్కడ చేరుకొని ఈ విషయాన్ని ప్రస్తావించుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే అతివేగంతో ప్రయాణం చేయకూడదు, మద్యం సేవించకూడదు, సీటు బెల్ట్ ధరించాలి, ఇద్దరికంటే ఎక్కువ టూ వీలర్స్ మీద వెళ్ళకూడదు, అదేవిధంగా ఆటోల్లో పరిమితికి మించి జనాలు ఎక్కించుకొని ట్రావెల్ చేయకూడదని పోలీస్ శాఖ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ సూచనలు పాటించి మీరు యాక్సిడెంట్ బారిన పడి మీ కుటుంబానికి ఉన్న చేతుడి వాదులు ఉన్న మీరు కుటుంబానికి భారంగా మారకుండా, అదే రకంగా కుటుంబ పోషణ పూర్తి స్థాయిలో ఆగిపోకుండా చూడాలని చెప్పేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రవాణా శాఖ వారికి, దర్శి పట్టణ ప్రజలందరికీ, అదేవిధంగా మన మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా బుధవారం చీమకుర్తిలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాల పట్టాలు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అందించారు. ముందుగా చీమకుర్తి నగర పంచాయతీ మున్సిపల్ భవన్ నిర్మాణాలకు శిలాఫలకాన్ని మంత్రి బొత్స ఆవిష్కరించారు. 63 కోట్ల రూపాయల నిధులతో తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బొత్స మాట్లాడుతూ దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో వైఎస్ జగన్ పాలన ఉందని తెలిపారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అందించని సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేదల అభివృద్ధి ధ్యేయంగా 30 లక్షల పైగా ఇళ్ల స్థలాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రానున్న రోజుల్లో చీమకుర్తి పట్టణానికి 100 కోట్లు కేటాయించి చీమకుర్తి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మంత్రులకు విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ తప్పకుండా నిధులు కేటాయించి చీమకుర్తిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సభలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు తదితరులు ప్రసంగించారు. దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఏర్పాట్లను పరీక్షించారు. ప్రజలకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైసీపీ జడ్పీ చైర్మన్ అభ్యర్థి బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ నాయకులు వేమా శ్రీను, వైసీపీ మండల అధ్యక్షులు దాసరి లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షులు శేఖర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు మొగిలి శెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు తప్పెట బాబురావు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కొంతమందికి ఇక్కడ పట్టాలు పంపిణీ తీసుకుంటారా?
सर 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 हमारे बच्चे सर 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 గుడివాడ టూ టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు బ్యూటీషియన్ సురేఖను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు బుధవారం ఆమెను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. గుడివాడలో డీఎస్పీ సత్యానంద మీడియా సమావేశంలో విజయ్ కుమార్ ఆత్మహత్య వివరాలు వెల్లడించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విజయ్ కుమార్ వ్యక్తిగత కారణాల వల్లే మరణించాడని తెలిపారు. పేకాట దాడుల నిర్వహణలో ఒత్తిడులకు తట్టుకోలేక మృతి చెందాడని మాజీ మంత్రి దేవినేని ఉమా అనడం అవాస్తవమని స్పష్టం చేశారు. దేవినేని ఉమా వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలని నోటీసులు జారీ చేస్తున్నారు. రాజకీయ లబ్ధికి వాడుకోవద్దని సూచించారు. ఎస్ఐ మృతి కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. నిన్న అనగా 18/1/2001 తేదీ తెల్లవారుజామున మా గుడివాడ టూటౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ విజయ్ కుమార్ గారు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది. దీని నిమిత్తం కేసు రిజిస్టర్ చేశాము, దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తు సీరియస్గా తీసుకుని ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దీన్ని టూటౌన్ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, నేను పర్సనల్గా సూపర్వైజ్ చేస్తాను. ఈరోజు ఈ గొల్లపూడిలో శ్రీ దేవుని ఉమా గారు ప్రెస్ మీట్లో ఈ మధ్యకాలంలో జరిగిన పేకాట రైడ్ యొక్క ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆయన చెప్పారు. దాన్ని మేము మా డిపార్ట్మెంట్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామండి. అది కేవలం విజయ్ కుమార్ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల చనిపోవడం జరిగింది. దానికి ఈ డిపార్ట్మెంట్లో వేరే ఒత్తిళ్ళు ఎటువంటి కారణం కాదు. అతనికి ఎటువంటి ఒత్తిళ్ళు లేవు, ఆ ఒత్తిళ్ళ వల్ల కాదు. కానీ ఈ సందర్భంగా దేవుని ఉమా గారు ఆ రకంగా మాట్లాడడం అనేది కొంచెం బాధాకరమైన విషయము. ఆయన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అది కేవలం వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయారు. ఈ కేసులో ఈ దుర్గారావు సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు డాక్యుమెంట్స్ చేస్తే అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా అడిగిన కూడా వాళ్ళ వాయిస్ కూడా మేము తీసుకోవచ్చు. గారి యొక్క చేసిన వ్యాఖ్యల గురించి
ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే కనుక చూపించమని కూడా మేము ఆయనకి నోటీస్ కూడా సర్వ్ చేస్తున్నాం అండి. నేను గురువారం అట్టుతో అభ్యర్థిస్తారు. నిన్న హెలి హౌస్ 19 హెలి హౌస్ మా ఎస్ఐ 2 గారు విజయ్ కుమార్ గారు ఆయన యొక్క వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయారు. ఆయన దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం దేవిన ఉమ్మగారు గొడుగుళ్ళు ప్రెస్ మీట్లో విజయ్ కుమార్ ఆత్మహత్య కారణం గురువాడ జరిగిన సంఘటనను ఆపాదిస్తున్నారు. ఆయన రాజకీయ లబ్ధి కోసం దయచేసి మా మిత్రుడు మా సోదరుడు విజయ్ కుమార్ చనిపోవడం మేము అందరూ బాధపడుతున్నాం. మేము ఆ బాధలో ఉండగా దానికి అతను రాజకీయ లబ్ధి కోసం రాజకీయ రంగు పొందడం అనేది మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీంట్లో దర్యాప్తు చేస్తున్న అధికారి నేనే కాబట్టి మీకు దేవరమ్మ గారి ముందే తెలియపరుస్తున్నాం. మీకేమైనా అనుమానం ఉంటే నాతో డైరెక్ట్ మీరు మాట్లాడచ్చు. ఇలాంటి మాత్రం దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ లేదా లబ్ధి పొందాలని మీరు ఇలా మాట్లాడటం మాత్రం మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. దీంట్లో ఎవరి యొక్క వ్యక్తిగత విషయాలను కూడా మీరు దాంట్లో లబ్ధి కోసం విజయ్ కుమార్ చావుకి కారణం వేరే వాళ్ళు అని మాత్రం దయచేసి అనుకుని ఈ విధంగా భద్రతాముఖంగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్ ఢిల్లీ విజయ్ కుమార్ 2012 చెందిన మా బ్యాచ్మేట్ దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతన్ని మేము ప్రశ్నించి కూడా 7 సంవత్సరాల నుంచి ఇదే జిల్లాలో మేము అందరం కూడా కస్టడీ చేస్తున్నాం. అతను మా కుటుంబ వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ అతని యొక్క పర్సనల్ విషయాలు కూడా అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. అతని యొక్క అన్ని విషయాలు కూడా మాకు పూర్తిగా తెలుసు. అతను రెండు నెలల క్రితం మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది మాతో సంప్రదించి. అతని యొక్క కుటుంబ కారణాల వల్ల అతను గత రాత్రి 2 గంటలకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నేను ఈరోజు ఉదయం జరిగిన వల్లపూడిలో జరిగిన మాజీ మినిస్టర్ గారు దేవినేని ఉమ్మగారు ఎస్సీబీఓలో రైలు తీసిన ప్యాకెట్కి అతని మరణానికి సంబంధం ఉందని వ్యాఖ్యానించడం జరుగుతుంది. విషయాన్ని మేము పూర్తిగా మా బ్యాచ్ తరఫున ఖండిస్తున్నాము. అతని మరణానికి ఈ ప్యాకెట్ రైలుకి ఎటువంటి సంబంధం లేదు. అతని యొక్క వ్యక్తిగత కారణాలు కుటుంబ కలహాల వల్ల ఈ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఈ సంఘటన ఇలా జరగడం మా బ్యాచ్మేట్ ఒకరు చనిపోవడం మాకు ఎంతో బాధం కలిగించింది. ఈ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకుని లబ్ధి పొందాలని ఏ రాజకీయ పార్టీ కూడా చూడకూడదు. మేము ఈ విషయాన్ని పూర్తిగా మా బ్యాచ్ తరపు నుంచి 2012 బ్యాచ్ తరపు నుంచి ఖండిస్తున్నాం. దేవుడు. చిత్తూరు జిల్లాలోని పనుమూరు మండలం ఎంపర్ల కొత్తూరుకు చెందిన యువతి గాయత్రి ప్రాణాలు బలికొన్న ప్రేమోన్మాది ఢిల్లీ బాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుపల్లి అడవుల్లోకి పారిపోయిన ఢిల్లీ బాబు గాయత్రిని హత్య చేసిన రాత్రే చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే పనుమూరు మండలం ఎంపర్ల కొత్తూరుకు చెందిన ఢిల్లీ బాబు గాయత్రి అనే ప్రేమ జంట 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2 నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికి గాయత్రి మైనర్ కావడంతో ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. దీంతో అప్పటి నుంచి గాయత్రి ప్రియుడు ఢిల్లీ బాబును దూరం పెడుతూ వచ్చింది. ఇది జీర్ణించుకోలేని యువకుడు ప్రియురాలు గాయత్రిపై ద్వేషం పెంచుకుని ఆమెపై 15 సార్లు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరిన గాయత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతిని హత్య చేసిన అనంతరం పరారైన ఢిల్లీ బాబు తూర్పుపల్లి అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు. చిత్తూరు జిల్లా వికోట మండలం నాగిరెడ్డిపల్లిలో వివాహిత చెరువులో పడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు ఉదయం చెరువులో తేలియాడుతున్న మహిళ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని చెరువులో ఉన్న మహిళ మృతదేహాన్ని వెలికి తీసి పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథన ప్రకారం మంగళవారం రాత్రి భార్యాభర్తలు ఇద్దరు ఘర్షణ పడడంతో సమీపంలోని ముద్రం దొడ్డిలోని ఆమె పుట్టింటికి వెళ్లి ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు ఉదయం చెరువులో మహిళ శవం తేలడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు నట్లు భావించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ఎల్ఎం రాజు తెలిపారు. వచ్చే నెల ఫిబ్రవరి 7వ తేదీన రాష్ట్రపతి చిత్తూరు జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం సధుమ్ మండలంలోని పీపుల్ గ్రోవ్ స్కూల్లో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సధుమ్ ఎంఆర్ఓ గుర్రప్ప, ఎంపీడీఓ శంకరయ్య, ఆర్ఎన్బిడిఈ విశ్వనాథ్ రెడ్డి, చౌడేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, ధరణీధర ఆర్ఐ ప్రసాద్, ఈఓపీఆర్డీ వరప్రసాద్, ఏఎస్ఓ వెంకటరమణరెడ్డి, విఆర్ఓ సురేష్, పోలీస్ సిబ్బంది తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో వీరాంజనేయ స్వామి ఆలయ కుంభాభిషేకం, శ్రీ వినాయక శ్రీ అయ్యప్ప స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కుప్పం రెస్కో చైర్మన్ సెంటిల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ భరత్, ఆలయ చైర్మన్ కుమారష్, కుప్పం మున్సిపల్ ఇన్ఛార్జ్ సుధీర్, తిరుపతి గంగమ్మ గుడి చైర్మన్ పార్థసారథి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాగర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం నాగులపాడు రోడ్డులో గల లేఅవుట్ నందు వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను ఎంపీ సురేష్ చేతుల మీదుగా బాచిన కృష్ణ చైతన్య అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోనే అక్కచెల్లెమ్మలకు 30,75,000 ఇళ్ల పట్టాలను అందిస్తున్నారు. అలాగే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారన్నారు. పేదల కోసం చేస్తున్న కృషిని చూసి ఓర్వలేకే చంద్రబాబు నాయుడు ఎక్కడ తన ఉనికి కోల్పోతాడోనని కుట్రలు పన్నుతున్నాడన్నారు. తమ కుమారుడు లోకేష్ ను ఎలాగైనా సీఎంను చేయాలనే నెపంతో కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు. ఈ మధ్య వామపక్షాలు కూడా పేదల అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ఎలాగైనా సంక్షేమ పథకాలు అందకూడదనే కోర్టులో కేసులు వేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. సీఎం జగన్ కు ప్రజలు అండగా ఉన్నారన్నారు. రాబోయే 25 ఏళ్ల వరకు సీఎంగా జగన్ రావాలని ప్రజలు దీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ ఎస్కే ఫజలుల్లా, మండల కన్వీనర్ జ్యోతి హనుమంతరావు, బాపట్ల పార్లమెంట్ యూత్ అధ్యక్షులు కల్లి ప్రసాద్ రెడ్డి, అద్దంకి పట్టణ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి, కోట శ్రీనివాస్ కుమార్, డీసీఎంఎస్ డైరెక్టర్ స్వర్ణ వంశీకృష్ణ, సాధినేని మస్తానరావు మరియు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ ప్రజలు, నాయకులు, లబ్ధిదారులైన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నింటిలో కూడా ఇది చాలా మంచి అద్భుతమైన పథకం. ఏదైతే పేదవారి సొంతింటి కలని సాకారం చేస్తూ మన జగనన్న పెద్ద మొత్తంలో అంటే దాదాపు 31 లక్షల పైచీలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దాదాపు అన్ని 95% చెప్పినవన్నీ కూడా పూర్తి చేసి ఇంకా చెప్పనివి కూడా ఎన్నో చేశారు. ఉదాహరణకి ఈ ఇళ్ల పట్టాల విషయంకి వస్తే ఎన్నికల ముందు 25 లక్షలు ఇళ్ళు కట్టిస్తానని చెప్పారు. కానీ ఈరోజు చెప్పిన దానికంటే కూడా అదనంగా 6 లక్షల ఇళ్ళు ఆయన పంపిణీ చేశారు. ఈ 6 లక్షలే కాదు, ఇంకా మరొక 6 లక్షలు వచ్చినా కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న మంచి మనసున్న మహారాజు మా జగన్ అన్న అనేది మన సర్వ గర్వంగా చెప్పుకుంటున్నా. ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా చాలా గర్వంగా గర్వపడుతూ చెప్తున్నానని మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసి
ప్రతి పేదవాడు సొంత ఇంట్లో ఉండాలి, సొంత ఇంటి కలలు నెరవేరాలి. కాబట్టి పేదవాళ్ళందరూ కూడా ఒక ఆస్తి జగనన్న అమర్చే విధంగా మరి ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రతిపక్షాలు ప్రజలకు మేలు జరిగే దాంట్లో ఇబ్బంది కలుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ప్రజలకు మేలు చేయాలి అని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా పోరాడుతూ ఉంటాయి. కానీ మన కర్మేంటో అర్థం కావట్లేదు. కానీ మనం ప్రజలకు మేలు చేస్తూ ఉంటే, ప్రజలు లబ్ధి పొందుతూ ఉంటే ఓర్వలేక దుష్టశక్తులన్నీ రాష్ట్రంలో పార్టీలన్నీ ఒక తాటి మీదకి వచ్చి ప్రతిపక్షంగా తయారయ్యి చంద్రబాబు నాయుడు ఇటొక పత్తాలు ఇటొక పత్తాలు అన్నట్టుగా మీడియా వ్యవస్థను కొన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని అదేవిధంగా మరి కొంతమంది పార్టీ నాయకులను అడ్డుపెట్టుకొని ఈ మధ్యకాలంలో సిపిఎం సిపిఐ వాళ్ళని చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఖాళీ స్థలం ప్రభు స్థలం దొరికితే అందులో ఇల్లు వేసుకోండి, అందులో మీరుండండి అని చెప్పి వాళ్ళు మరీ చెప్పేవాళ్ళు ఇవాళ రాజధాని ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ పేదవాడికి ఇల్లు ఇస్తూ ఉంటే ఇవ్వడానికి వీల్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు జేబులో పెళ్ళిలా మారిపోయిన వ్యక్తులు సిగ్గుపడాల్సిన పరిస్థితి కూడా. కాబట్టి ఈ వ్యక్తులందరూ కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ చేస్తే మనకు భవిష్యత్తు ఉండదు. ఈ లోకేష్ అనే పప్పుకి కనీసం ఎమ్మెల్యే కాలేకపోయాడు, మేము సీఎం అనుకుంటున్నాం కాబట్టి ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే సీఎం అనుకుంటున్నాం కాబట్టి మాకు భవిష్యత్తు ఉండదేమో, మా వాడు అసలు అమాయకుడు కాబట్టి ఏదో రకంగా అడ్డదారిలో మా వాడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి, నేనేటో అడ్డదారిలో అయ్యాను కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుయుక్తులకన్నిటికి కూడా ఈ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మరి సిపిఎం సిపిఐ రామకృష్ణ వీళ్ళందరూ కూడా చాలా దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న సందర్భాలు చూస్తూ ఉంటే ఒక విధమైన బాధ. పేదవాడు సంతోషంగా ఉంటే మరి రాష్ట్రం అంతా బాగున్నట్లేక జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉంటే పేదవాడు ఇల్లు ఉండకూడదు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు, వాళ్ళకి అమ్మఒడి పథకం లాంటి డబ్బులు రాకూడదు అని చెప్పే విధంగా ఎక్కడ పడితే అక్కడ కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చి అడ్డుపడతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి నాయకులు ఇలాంటి దుర్మార్గులు మనకు అవసరం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో మీ చల్లటి దీవెనతో జగన్మోహన్ రెడ్డి గారిని మినిమం 20-25 సంవత్సరాలు సీఎంగా ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదే మనసు మీరందరూ కలిగి ఉండాలి. అలాగనే మన ప్రతిపక్ష నాయకులందరూ కూడా మంచి బుద్ధి ప్రసాదించమని దేవుడిని అడగని మీరందరూ కూడా. కాబట్టి ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా పంటలు పండి సకాలంలో వర్షాలు పడి రాష్ట్రం బాగుండాలి, చదువుకున్న విద్యార్థులు ప్రయోజనం అవ్వాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. కాబట్టి మనందరం కూడా రానున్న రోజుల్లో జగన్కి అండగా ఉందాం. మన రాష్ట్రాన్ని అలాగనే మన నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేసుకునే విధంగా మనందరం కూడా ఆలోచనలు ఉంటాయి. అలాగనే ఇందాక అన్న చిత్తూరు జిల్లా పుత్తూరులో 1.85 కోట్ల రూపాయలతో చేపట్టిన షాదీ మహల్ నిర్మాణానికి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అమర్నాథ్ రెడ్డి, డిఎంసీ పర్వీన్, ఈఈ చంద్రశేఖర్, డిఏ ప్రభాకర్ రెడ్డి, కమిషనర్లు వెంకట్రామిరెడ్డి, నాగేంద్ర ప్రసాద్, ఎంఆర్ఓ జయరాములు, ముస్లిం నాయకులు మహీన్, ఎస్జే ఖలీల్, నబీ మస్తాన్, ఇలియాస్, సిరాజ్, రవీంద్ర, జయప్రకాష్, కేటి ప్రసాద్, మనోహర్ రెడ్డి, మోహన్ రెడ్డి, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అదే మెయిన్.
నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా నగర నియోజకవర్గం విజయపురం మండలం గుల్లకండిగలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలు పంపిణీ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్కే రోజా బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన 76 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు రోజా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ శంకరప్ప, ఎంఆర్ఓ కోటిరెడ్డి, నాయకులు ఆనంద్, రామకృష్ణంరాజు, రాజగోపాల్, గుణశేఖర్ రెడ్డి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది గర్భిణీ మహిళలకు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల రెడ్డి, చంద్రరెడ్డి, నీలమేఘం, మనోహరన్, కృష్ణమూర్తి, హరిహరన్, వెంకటరత్నం, ఇలంగోవన్, ఆనందన్, కన్నహయ్యరం, మురుగన్, భూపాలన్, డాక్టర్లు బాలకృష్ణ నాయక్, సుభాషిణి, గోపాల్, మంజుల, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హిందూ సంఘాల ఆధ్వర్యంలో రామ జన్మభూమి నిధి సేకరణ, విహెచ్పి కేంద్రీయ సంయుక్త కార్యదర్శి ఎక్కలి రాఘవులు వెల్లడి. పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి, కడప సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ డిమాండ్. రాజమహేంద్రవరం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి, గుంటూరు జిల్లా పాస్టర్స్ సమితి కలెక్టర్కు వినతి. ప్రతి పౌరుడు రహదారి భద్రతా నియమాలు పాటించాలి, దర్శి సిఐ భీమా నాయక్ సూచన. చీమకుర్తిలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు పట్టాలు అందజేసిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్. గుడివాడ టూ టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో ప్రియురాలు సురేఖను అదుపులోకి తీసుకున్న పోలీసులు. యువతి గాయత్రి ప్రాణాలు బలిగొన్న ప్రేమోన్మాది ఢిల్లీ బాబు ఆత్మహత్య. చిత్తూరు జిల్లా వికోట మండలం నాగిరెడ్డిపల్లిలో వివాహిత అనుమానాస్పద మృతి. ఫిబ్రవరి 7న రాష్ట్రపతి చిత్తూరు జిల్లాకు రాక. కుప్పంలో ఘనంగా శ్రీ వినాయక, శ్రీ అయ్యప్ప స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం నాగులపాడులో జగనన్న ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య. పుత్తూరులో 1.85 కోట్ల రూపాయలతో చేపట్టిన షాదీ మహల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన నగరి ఎమ్మెల్యే రోజా. నగరి నియోజకవర్గం విజయపురం మండలం గొల్లకండిగలో జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. స్టే విత్ అస్.